భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని అందరికీ తెలుసు. పైకి ఎగిరిన వస్తువులన్నీ కింద పడటానికి అదే కారణమని చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనిపెట్టినట్లు కూడా చదువుకున్నాం. న్యూటన్ ఓ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కింద పడటంతో ఎందుకు పడిందని ఆలోచన, ఆయన చేసిన పరిశోధన ఫలితంగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని గుర్తించినట్లు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కంటే ముందే కనుగొన్నట్లు గుర్తించారు. ఇందుకు ఆధారాలు కూడా చూపుతూ ఉన్నారు. ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. ఇక భూమికి గ్రావిటీ ఉందని న్యూటన్ కంటే ముందే భారతీయులు కనుగొన్నట్లు ఇటీవల ఇంగ్లాండ్ కు చెందిన మాంచెస్టర్స్ యూనివర్సిటీ ఏఈ వాళ్ళు ఓ ఆర్టికల్ ను రాశారు. అందుకు ఆధారాలను కూడా తెలిపారు. ఇందుకు ఒక ఆధారంగా విశేషిక సూత్ర అనే పుస్తకాన్ని చూపించారు. ఈ పుస్తకాన్ని మహర్షి కన్నడ్ రాశారు. 1000 ముందే 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దాల మధ్య కాలంలో మహర్షి కన్నడ్ గ్రావిటీని గురుత్వ అని తను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. ఆనాడే గ్రావిటీని కనుగొన్నారు. అప్పటికి న్యూటన్ ఆనవాళ్లు భూమిపైన లేనిలేవు, అంటే ఇంకా పుట్టనే లేదు. దీని ఆధారంగా డాక్టర్ జార్జ్ జీ జోసెఫ్ తన ఆర్టికల్లో ఈ సమాచారాన్ని కేరళ స్కూల్స్ లో ఎలా భద్రపరిచారో కూడా వివరించారు. 1300 క్రితం బ్రిటిషర్స్ కు చెందిన క్రిస్టియన్ మిషనరీలు భారతీయులు కనుగొన్న అనేక విషయాలను సేకరించాయి. ఈ మిషనరీల రాకతో గురుకులాలు పోయి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది. అప్పటి నుంచి భారతీయుల ఆవిష్కరణలను బ్రిటిషర్ల ఆవిష్కరణలుగా చెప్పడం ప్రారంభించారు. అలా గురుత్వాకర్షణ గురించి కూడా బ్రిటిషర్స్ న్యూటన్ పేరును ప్రచారంలోకి తెచ్చారు. దీనికి ఒక కథ కూడా అల్లారు. కానీ వాస్తవానికి గురుత్వాకర్షణ శక్తి కనుగొన్నది మాత్రం మన భారతీయుడే. ఎవడో అల్లిన కట్టుకథలను నిజం చేశాం, కానీ గురుత్వాకర్షణ శక్తిని మన భారతీయుడే కనుగొన్నాడన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇక నుంచైనా ఈ విషయాన్ని సాటి భారతీయులకు పంచుకుందాం.